హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజన్ శివ వ్లాగ్స్. స్టార్టింగ్ చూసారు కదా, మా అత్తయ్య మావయ్య వేసే రోకలి పోట్లు, అది ఒక జస్ట్ ఒక క్లిప్ యాడ్ చేశాను అంతే. మా అత్తయ్య వాళ్ళ ఆచారం ప్రకారం ఏంటంటే, పెళ్ళైన థర్డ్ డే మూడో రోజు ఇలా పిండి కొట్టించడానికి రోకలి పోట్లు అనేది వేయిస్తారు. ఫస్ట్ పెళ్ళైన వాళ్ళతోటి వేయిస్తారు, ఆ పిండి అనేది దంచిస్తారు. ఆ దంచే ప్రాసెస్లో ఎవరైతే 3 టైమ్స్ ఫస్ట్ వాళ్ళ రోకలి మీద కొడతారో వాళ్ళు విన్ అయినట్టు. ఆ గేమ్లో అయితే మా గేమ్లో మా హస్బెండ్ గెలిచారు. ఎందుకంటే నాకు అసలు అది గేమ్ అని చెప్పేసి అలా దంచితే విన్ అవుతారు అని కూడా తెలియదు. మన ఛానల్లో ఆల్రెడీ మ్యారేజ్ వీడియోస్ అన్నీ అయితే అప్లోడ్ చేశాము. ఇంకొక వీడియో ఉంది లాస్ట్గా. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, మ్యారేజ్ వీడియోస్. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు రోకలి పోట్లు వేస్తున్నారు, చూడండి. వాయిస్ ఓవర్ ఆపేస్తున్నాను. మాంగారు రా. ఇక్కడ వీడియోలో చూస్తుంది మీరు మా అన్నయ్యని. ఆ రోజు రాఖీ పౌర్ణమి, మా మ్యారేజ్ అయిన థర్డ్ డే రాఖీ పౌర్ణమి. ఆగస్టు 20, 2021లో నా మ్యారేజ్ అయింది. ఆగస్టు 22 రాఖీ పండుగ వచ్చింది. సో రాఖీ కడుతున్నాను. ఈ వీడియోస్ తీసినప్పటికీ నేను యూట్యూబ్ ఛానల్ ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి వీడియోస్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి తీయడం అనేది. వీడియోస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇవి మా మెమరీస్ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో మొత్తం చూసి వీడియో ఎలా ఉంది అనేది మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. రాహుల్ తల్లి అయింది.
సార్ పెట్టి సార్ ముందు మీరు పాట అన్నారు నూనె పోయి లోపల చెందారా ఈ పోజులు ఎట్టుండా ఆ పోజులు ఎట్టుండా అమ్మవారి కాడికి వచ్చాడో తలం చాలా పేరుడు పైన దేవుడి కాడికి పోయిన తలం చాలా అందుకే వాళ్ళు గర్భగుడికి ఏం చేస్తారంటే చిన్న తర్వాత పెడతారు అది అబ్బాయి కొబ్బరికాయ కొట్టినా దగ్గర తాగమాసాన్ని నీళ్ళు పోస్తా రోడ్డు మీద పెట్టండి మట్టి వద్దు కానీ రోడ్డు మీద పెట్టండి దిన్ని పెట్టండి కానీ నీళ్ళు కాదు అనేది కాయలు
విజయ్ చూడు చూడు అందరు కొడితే ఏమైతే కొడతామా ఏమైంది అందరు కొట్టండి ఏమైంది కోపి అది ఖచ్చితంగా కాయ కోసి కొట్టండి యాభై తొందర పండి ఫస్ట్ ఐదు పడిపోయా అడవులు చేయకూడదు
నాలుగే లోపల ఏమైంది చెప్పిల్లాడావిడి పనిచేస్తారా ఏంటి అండి నాకు అర్థం కదా ఏమైనా డబ్బు బాగున్నాను రజ వచ్చిరే బాగుంది కానీ Thank you.